అబ్బా, మా ఊరు షెర్లక్ మస్తు నీళ్ళొచ్చినాయట. ఈ తాపకు అలుగు పోసినట్టుందట. నేను ఈ ఐతారం పోతా. షెర్లక్ నీళ్ళొస్తే ఊరంతా పండగే కదా. బావులకు బోర్లకు నీళ్ళొస్తాయి, పంటలు వండుతాయి, పనులు దొరుకుతాయి, చేపలు చాదచ్చు. మరి మీ ఊరు చెరువులు నిండుతున్నాయా? అంతటా నిండాలనే కోరుకుందాం. ఇప్పుడైతే ఈ వార్తను చూడరి. చూస్తుండ్రా, ఓ ఆడ రెండు గోపురాలు కనబడుతున్నాయి. గుళ్ళు మొత్తం మునిగిపోయినాయి. ఆదిలాబాద్ జిల్లాల పెన్గంగా ఇది ఎట్లా పొంగుతుందో చూడుండ్రి. మహారాష్ట్రాల ఆనల్ దంచుడు దంచే వరకు ఆ వరదంతా మన దిక్కు నూకొస్తుంది. ఆన నీళ్ళు ఇంకో రోజు ఇట్లనే వచ్చినా అంటే బిజ్జిని దాకే తట్టున్నాయి. ఇక ఇది తీర్థం బాగు. పొంగుడు పొంగే వరకు బిజ్జి మీదకొచ్చినాయి నీళ్లు. అగో రోడ్డు కయ్యబడ్డది. భయానికి ఇటోళ్ళు అటు, అటోళ్ళు ఇటొస్తలేరు. ఇక భద్రాచలంలో ఇంత పెరుగుతున్నాయి నీళ్లు. గోదారమ్మ పరుగులు చూడుండ్రి ఓ పారి. ఇక శ్రీశైలం డ్యామ్ ఫుల్గా నిండింది. మీదికెళ్ళి ఇంకా నీళ్ళు వస్తుండే వరకు ఇక గేట్లు ఎత్తుతారట. ఆల్రెడీ నాగార్జున సాగర్ కు కూడా నీళ్ళు వచ్చినాయి. శ్రీశైలంలో కూడా గేట్లు ఎత్తినా అంటే ఇక ఇది కూడా నిండినట్టే. ఈ పెద్ద ప్రాజెక్టులే కాదు, ఊర్లో పొంటున్న పెద్ద చెర్లు, చిన్న చెర్లు, కుంటలు, బొంటలు నీళ్లతోటి కలకల్లాడుతున్నాయి.